అందరి ఆశీస్సుల వల్ల, ముఖ్యంగా నెల్లూరు నగర ప్రజల వల్ల ఈరోజు నేను మంత్రి అయ్యే అవకాశం మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు శ్రీధరన్న చెప్పినట్టు నాది ఏం పెద్ద పోటీ కుటుంబం ఏం కాదు, ఎక్కడి నుంచి వచ్చిన కుటుంబమే మీ అందరికీ కూడా తెలుసు. మా నాయనమ్మది ఈ ఊరే, మా నాయనమ్మ నా తమ్ముళ్ళు ఎక్కడున్నారో మీ అందరికీ కూడా తెలుసు. నేనేం పెద్ద ఇది కాదు, ఇక్కడి నుంచి వచ్చిన బ్లడ్డే నాది కూడా, ఈ ఊరు నుంచి వచ్చిన బ్లడ్డే. కాబట్టి సామాన్యుడిగా ఈరోజు నేను ఈ రాష్ట్రంలో మంత్రి అయ్యానంటే అది ఎప్పటికీ కూడా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన రుణం తీర్చుకోలేను. నేను ఏమైనా చేసేదాన్ని చాలామంది నేను గట్టిగా అరుస్తాడు, అన్నీ అరుస్తాడు, అవసరమైతే ఏమైనా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో నేను సంకోచించే ఆలోచన కూడా లేదు. ఈరోజు నేను ఈ హోదాలో ఉన్నా, ఈ స్థాయిలో ఉన్నా, ఈ గౌరవం ఉందన్న రెండే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు, నెల్లూరు నగర ప్రజలు నాకు ఓటు వేశారు. వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపో. మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు అందరం కూడా ఎప్పుడు ఆ రుణాన్ని మర్చిపోం. తప్పకుండా ముఖ్యంగా నాకు ఇచ్చిన శాఖ ఇరిగేషన్ శాఖ, గతంలో పెద్దలు ఈ జిల్లాకు సంబంధించి ఏసి సుబ్బారెడ్డి గారు చేశారు, తర్వాత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేశారు, తర్వాత వా మహనీయులు ఆ కోవలో ఒక అవకాశం నాకు వచ్చింది మూడో వ్యక్తిగా ఈ జిల్లాలో. అంటే నా జన్మ నిజంగానే నేను ఏ జన్మ పుణ్యం చేసుకున్నానో నాకు తెలియదు, లేకపోతే మా అమ్మమ్మ నాయన మా పుణ్యం చేసుకుని తెలియదు, కానీ ఆ అవకాశం నాకు వచ్చింది. ఖచ్చితంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా నా శాఖ నుంచి ఎన్ని చేయాలో ప్రతి ఒక్కటి కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని జిల్లాకు సంబంధించి పూర్తిగా దీంట్లో నా వచ్చిన శాఖ నా నియోజకవర్గానికి మాత్రం నేను ఏం చేసుకోలేను. ఎందుకంటే ఒక ఎకరా లేదు, ఒక రైతు లేడు. మొత్తం నా 9 నియోజకవర్గాలు, నా జిల్లా 9 నియోజకవర్గాలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా దగ్గరుండి చూస్తాం. శ్రీధరన్న చెప్పినట్టు నెల్లూరు రూరల్కి అన్ని డబ్బులు కొట్టనే, మన ఓఎన్ఎంలో కూడా ఎక్కువ నిధులు శ్రీధరన్నకే ఇవ్వటం జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ అందరి ఆశీస్సులు దీవెనలు జగనన్నకి ఉండాలని చెప్పి, ఆయన నిండు 100 ఏళ్ళు, 5 సంవత్సరాలు కాదు, ఎవరిని చెప్పినా 20-25 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబోతున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి అడుగులు మొదలైనాయి.